గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం తాళరేవు మండలం అంబేద్కర్ భవనం నందు బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దున్నా జనార్దన్ రావు మాట్లాడుతూ మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ అధికారికంగా పరిగణించాలని వివరణలో కూడిన విజ్ఞప్తి. పత్రికలకు, పత్రికా విలేకరులకు, సోషల్ మీడియా మరియు ప్రభుత్వేతర సంస్థలకు వివరణ ఇచ్చినది. ఏమనగా సంఘం స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయినది. దీనిని రిజిస్టర్ 64/92/28 సంవత్సరాల క్రితం నుండి ప్రస్తుతం వరకు కొనసాగుతుందని, దీనిని 273/2020 కొనసాగుతుందని తెలుపుతున్నాం. దళిత సమస్యలపై, సామాజిక సమస్యలపై పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానించిన సంగతి పత్రికలకు, మీడియా మిత్రులకు ఇకపై సంఘం ఒకటే అని భావించాలని ముఖ్య అతిథిగా చేసిన దున్నా జనార్దన్ రావు తెలిపారు. ఎండిడబ్ల్యూ అనేది ఒక సంస్థ, దళితులందరూ కూడా అందులో సభ్యులుగా ఉండి ఇప్పటి వరకు మండలం తాలూకు అనేక సమస్యల మీద పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి మరి రిజిస్టర్ బాడీ అయినటువంటి ఈ ఎండిడబ్ల్యూ సంస్థ, మరి దీన్ని వేళ కొంతమంది స్వార్థ శక్తులు విడగొట్టి పాలించాలనే నాయకులు ఆధ్వర్యంలో కొంతమందిని విడగొట్టి ఇది మా సంఘం, మేము స్థాపించాము, నేను అధ్యక్షులని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. అది కాదు, ఇది రిజిస్టర్ బాడీ, రిజిస్టర్ చేయించినటువంటి సంస్థ, ఇక్కడ వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు తప్పించి మండలంలో ఉన్నది ఒకే ఒక ఎండిడబ్ల్యూ, అంతే తప్ప రెండో సంఘం అనేది లేదని సందర్భంగా మరి అందరికీ నేను తెలియపరుస్తున్నాను. నేనేంటంటే దీన్ని వివరణ ఇస్తున్నా కాబట్టి ఎవరో చేడ పురుగులు చేసే కార్యక్రమాలకి మనం బాధ్యులు కాదు, మనం అంత గౌరవించాల్సిన అవసరం లేదు. పనిచేసినటువంటి అనుభవం మేమిద్దరం ఎక్కువ డిస్కస్ చేసుకునే వాళ్ళం. పేటల్లో మన కుర్రాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే కమ్యూనికాల్స్ ఉండడం లేదు. మన ఎస్సీ వెల్ఫేర్ మన ఎస్సీ ఫండ్స్ జిల్లా పరిషత్లో ఉన్న ఫండ్స్ తప్పనిసరిగా కుర్రాళ్ళు ఎక్కడైనా యాక్టివ్గా ఉండి వాళ్ళు వస్తే గమనించాల్సి ఇవ్వాలి. బాలయోగ్ గారి టైం దగ్గర నుంచే విలేజెస్లో ఈ కమ్యూనిటీ హాల్స్ అనేది ఉండడం జరిగింది.